హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి గృహ నిర్మాణంకి సంబంధించి మనకి మాజీ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో భరత్ గుప్తా గారు ఈయనైతే మనకి గృహ నిర్మాణ శాఖకు సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్గా అయితే నియమితులు అవ్వడం అయితే జరిగింది ఈయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇళ్ల నిర్మాణం కంటే రాష్ట్రంలో నిర్మించే ఇళ్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అది ఏంటి క్లియర్గా మనం ఇందులో చూద్దాం ఈ వీడియోలోని ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టి ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది గృహ స్వప్నం సాకారం చేస్తాం చిత్రంలో మీరు చూడవచ్చు మనకి వెజ్జుపల్లె సచివాలయాన్ని అయితే తనిఖీ చేస్తున్నారైన మనకి నారాయణ భరత్ గుప్తా గారు మనకిది రాష్ట్ర గృహ నిర్మాణ శాఖను అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనకి నారాయణ భరత్ గుప్తా అయితే తెలిపారు ఎండీగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా చిత్తూరు జిల్లాలోని పర్యటించడం అయితే జరిగింది మొదటగా గంగాధర నెల్లూరు మండలం విజ్జుపల్లె గ్రామ సచివాలయాన్ని అయితే తనిఖీ చేశారు అనంతరం జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించేలా చర్యలు చేపడుతున్నామన్నారు అర్బన్ హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు లబ్ధిదారుల మ్యాపింగు ఫ్లాట్ జియో ట్యాగింగు ఫ్లాట్ మ్యాపింగు ప్రక్రియలను వెంటనే పూర్తి చేయాలన్నారు సచివాలయ ఉద్యోగుల విధుల పట్ల అంకితాభావంతో పనిచేయాలని సూచించారు మనకి సచివాలయ అభివృద్ధిపై జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మంతో చర్చించారు ట్రైనీ కలెక్టర్ విష్ణువచరణ్ హౌసింగ్ పీడి పద్మనాభం మిగిలిన అధికారులందరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇవి అర్బన్ హౌసింగ్ లేఅవుట్లలో అర్బన్ హౌసింగ్ అంటే పట్టణాల్లో ఉండే హౌసింగ్ లేఅవుట్లో అయితే జగన లేఅవుట్లు ఏ అయితే ఉన్నాయో పట్టణాల్లో ఉన్నాయో వాటికి సంబంధించి మౌలిక సదుపాయాలు అనేవి మనకి కల్పించడానికి అయితే కృషి చేయాలని నేను తెలియజేశారు అంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జగనన్న లేఅవుట్లకు సంబంధించి మనకి ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అంటే మౌలిక సదుపాయాలు అంటే మనకి రోడ్లు సరిగా చేయడం అలాగే వాటర్ ఫెసిలిటీ కల్పించడం అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం అదేవిధంగా మనకి కరెంటు సంబంధించి ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి మొదటగా అర్బన్ హౌసింగ్ లేఅవుట్లు అయితే మనకి మౌలిక సదుపాయాలు కృషి చేయాలని నేనైతే తెలియజేయడం జరుగుతుంది సో దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అనేవి మనకి ఇవన్నీ కూడా తర్వాత అయితే చేస్తారు ముందు మనకు అర్బన్ ప్రాంతాల్లో అయితే ఇవన్నీ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ మనకు క్లియర్గా అర్థం అర్థపడుతుంది సో చూశారు కదా ఇది మనకు అప్డేటు ఇంకా ఇటువంటి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు క్లియర్గా అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్లోని అందువల్ల మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్లైకన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది